రస్ అల్ ఖైమా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉండగా ఈ పేరు మారుమోగిపోయింది ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ పేరు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులో మారుమోగింది ఏడాది కిందట సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ని అరెస్ట్ చేసి రస్ అల్ ఖైమా పే ఫిర్యాదుతోనే చేశారు రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇచ్చి మరీ అరెస్ట్ చేశారు రస్ అల్ ఖైమా సంస్థ అప్పట్లో వాన్పిక్ పోర్టు నిర్మాణం ఇండస్ట్రియల్ ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదుర్చుకుంది అయితే తర్వాత ఇది పెద్ద స్కామ్ వైపుకి మళ్ళీంది రస్సల్ ఖైమా డబ్బుతోనే నిమ్మగడ్డ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారనేది ఆరోపణ తర్వాత ఈ స్కామ్ బయటపడడంతో రస్సల్ ఖైమా సీరియస్ అయ్యి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది తర్వాత ఈ ప్రాజెక్టు మీద కూడా సీబీఐ ఒక ఛార్జ్ షీట్ వేసింది ఇందులో జగన్మోహన్ రెడ్డి ఏ వన్ విడ్డి ఏ టూ ఈ విషయం పక్కన పెడితే రస్సల్ ఖైమా కంపెనీ తాము పెట్టినటువంటి పెట్టుబడులు దారు మళ్లించారని ఆ డబ్బు ఇప్పించారని గతంలోనే భారత ప్రభుత్వానికి లేఖ రాశారు తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఆశ్రయించారు అయితే ఈ కేసులోనే నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ అవ్వడం తెలిసిందే ఇప్పుడు ఈ కేసు ఇంకా నానుతూనే ఉంది అయితే ఇదే అల్ ఖైమా గతంలో మరో ఒప్పందాన్ని కూడా చేసుకుంది అల్ ఖైమా బాక్సైడ్ సరఫరా చేస్తామని గతంలో ఒప్పందం చేసుకున్నారు దీని మీద కూడా ఒప్పందం చేసుకునే ఉన్నారు తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోవడం ప్రభుత్వాలు మారడం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బాక్సైడ్ తవ్వకాలు ఆపడంతో రస్సల్ ఖైమా ఇప్పుడు నష్టపోయినట్టు అయింది అయితే రస్సాల ఖైమా ఈ విషయం మీద కూడా సీరియస్ అయ్యి తమకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు దీని మీద రకరకాల ప్రూఫ్స్ కూడా బయట పెడతామంటున్నారు దీని మీద ఆర్బిట్రేషన్ కూడా వెళ్లారు దీంతో రస్సల్ ఖైమా వ్యవహారం తేల్చడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తోంది రస్సాల ఖైమా సంస్థతో మాట్లాడడానికి రాష్ట్రానికి చెందినటువంటి అధికారులని ద్వివేది నేతృత్వంలో అక్కడికి పంపిస్తున్నారు అయితే ఇప్పుడు బాక్సైట్ ఇవ్వడం కుదరదు వాళ్ళు అడిగినట్టు నష్టపరిహారం ఇవ్వాలంటే ఆరు వందల కోట్లు చెల్లించాలి ఈ నేపథ్యంలోనే కేంద్రం సాయం కోరారు విశాఖలో రస్సల్ ఖైమా ప్లాంట్ పెడతారని ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుంచి బాక్సైడ్ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు చివరికి ఏమవుతుందో తెలియదు గానీ అప్పటి పాపలు మాత్రం ఇప్పటికీ వీరిని వెంటాడుతున్నాయంటూ టీడీపీ ఎద్దేవా చేస్తోంది